Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. గడప గడపకి మన ప్రభుత్వం. ఏంటి గడప గడపకి మన ప్రభుత్వం అంటే, మామూలుగా అన్ని గ్రామాల్లో కూడా అనుకున్న ప్రతి వాడికి అన్ని ఇచ్చిస్తాం అమ్మ. ఓ పెన్షన్ కాని, ఓ రేషన్ కార్డు కాని, ఒక ఆసరా కాని, ఒక చేయూత కాని, ఆటోలు 14 ఉన్నాయి మీ ఊరు, వాళ్ళకి వాహన మిత్రులు కాని, చేదోడు టైలర్లు వాళ్ళు నాయి బ్రాహ్మణి కాదు, తోడు ఎవరైనా చిరు వ్యాపారం మీద చేసుకుంటారు, పొలాలు ఉన్నాయి, రైతు భరోసా, ఇలాగ అన్ని పథకాలు అర్హతను ప్రతి ఒక్కరికి కూడా మనం ఇచ్చినాం. మరి ఏదో ఒక చిన్న టెక్నికల్ రీజన్, టెక్నికల్ రీజన్ అంటే ఏంటి, ఎవరో మీ చుట్టాల బంధువులు కాల్పూర్ నుంచి ఇక్కడికి వచ్చేస్తారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పథకాలు బాగున్నాయి, వాళ్ళకి ఇవి రావు, ఇవి ఏం చేద్దంటే అక్కడ రేషన్ కార్డు ఉండి ఉంటుంది, అక్కడ ఆధార్ కార్డు ఉండి ఉంటుంది, వాళ్ళు ఇక్కడ ప్రతి సంవత్సరం అయిన ఉంటుంది, మన పక్క ఏం చేస్తారు మాకు కనిపించదు కానీ ఊరయ్యా నాకు రావట్లేదు రా పెన్షన్ అనుకో చెప్పేసి అక్కడ డిలీట్ చేయాలి రేషన్ కార్డు. అక్కడ ఏమో ఇలాంటి రకరకాల కారణాల వల్ల పెన్షన్ ఆగిపోయిన వాళ్ళు ఒక ఇద్దరు ఉంటారు, లేకపోతే మా అబ్బాయి ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు, లేకపోతే ఏదో వ్యాపారం కోసం అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేస్తున్నాడని చెప్పి రేషన్ కార్డు కట్ అయిపోయిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు గ్రామ. అలాంటి వాళ్ళకి చేయూత అది కూడా అంటున్నారు, చేయూత రాని బాధ మరి చూడలేదు అన్న పక్కింటి వాళ్ళకి వచ్చేస్తుంటే చేయూత 18 వేలు వచ్చేస్తుంటే పట 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 అయిపోతా ఉంటారు, ఎప్పుడు దొరుకుతాడు డాక్టర్ ఆ ఇప్పుడు మా ఇంటికి రాడా ఊటాడా రాడా ఇప్పుడు చెప్పమా అని చెప్పి చిన్న చిన్న కారణాలతో ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. నిజంగానే వాళ్ళకి చాలా ఆవేదన ఉంటారు, నిజంగా ఆ ఇంట్లో ఒకే ఇంట్లో వాళ్ళకి అమ్మఒడి డబ్బులు వచ్చుంటాయి, రుణమాఫీ డబ్బులు వచ్చుంటుంటాయి, చేయూత డబ్బులు వచ్చేస్తుంటుంటాయి, రైతు భరోసా డబ్బులు వచ్చుంటాయి, అమ్మతాతలు ఉంటే 2750 రూపాయలు పెన్షన్ వచ్చేస్తా ఉంటది, ఒకటో తేదీ వచ్చిందంటే చాలు వాళ్ళంటే వచ్చి అంతనే ఉంటారు, ఏదో ఒక స్కీమ్ అనుకోరు వీళ్ళు పక్క ఇంట్లో వాళ్ళకి వీళ్ళకి రావు ఆగిపోయినట్టు ఇలా వాళ్ళు తల్లి పేసేస్తారు వాలంటీర్ చూడండి వల్ల నాకు రావడం అలాంటి వాళ్ళు అలా విడిచిపెట్టేస్తామా మనం, ఏమమ్మా విడిచిపెట్టేస్తామా, వాళ్ళకు కూడా న్యాయం చేయాలి, వాళ్ళకు కూడా పథకాలు అందివ్వాలని, ఎవరైనా కానీ మిగిలిన ఇంటి వద్దకే పంపించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలనేది మీరందరూ ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. ఒకటో తేదీ వస్తే చాలు, సూర్యుడు ఉదయించక ముందు కోడి కూయక ముందు మన వాలంటీర్ మన ఇంటికి వస్తాడు, మన తలుపు కొడతాడు, అవ్వతాతలు పలకరిస్తాడు, పెంచినటువంటి పెన్షన్ మన చేతిలో పెట్టి చిరునవ్వుతో మనకు వీడుకొని చెప్పేటటువంటి ఘనమైన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేసుకుంటా ఉన్నాను. ఎప్పుడైనా వచ్చాయి ఇంత పెన్షన్ 2850, గతంలో ఎంత ఉండేది పెన్షన్ ఎంత ఉండేది, ఎవరది 2000, ఎంత ఉండేదమ్మా 1000 రూపాయలు ఉండేది, 2000 ఎప్పుడైందో కూడా చెప్తాను నేను మీకు, 1000 రూపాయలు పెన్షన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మన ప్రభుత్వం వస్తే 2000 రూపాయలు చేస్తాము అని ఆ రోజు మనం చెప్పాము, పాదయాత్ర చేసుకుని ప్రతి గ్రామంలో ప్రతి వాడ వాడ ఊరు ఊరు చెప్పుకుంటూ వస్తా ఉన్నాం మనం, మన ప్రభుత్వం వస్తే 2000 రూపాయలు చేస్తాము అని కరెక్ట్. చంద్రబాబు ఇలాగో చూశాడు గుక్కు పెట్టి, ఎలా దొరికాడు నాకు జగన్మోహన్ రెడ్డి బాధ తెచ్చుకున్నాం ఇంతని 2000 రూపాయలు చేస్తానంటున్నాడు, మరి నేను కానీ చేయకపోతే నా పని పట్టి బకాయిం చేస్తారు మా ఇల్లు అని చెప్పి ఎన్నికలు కరెక్ట్గా 4 రోజుల ముందు అంటే 3వ నెల నోటిఫికేషన్ వచ్చింది, 4వ నెల ఎన్నికైతే 2వ నెల 2000 రూపాయలు చేసి ఎప్పుడు చేశాడు 2వ నెల 2000 రూపాయలు చేసి ఇప్పుడు అంటాడు నేను కదా 2000 రూపాయలు చేశాను అని. ఇంత సిగ్గులేని మాటలు చంద్రబాబు తప్ప ప్రపంచంలో ఎవరు మాట్లాడలేదు. నీకు 5 సంవత్సరాలు సమయం ఇస్తే
నాలుగు సంవత్సరాలు 11 నెలలు 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చి, చివరి నెల ఏమో 2000 రూపాయలు ఇచ్చి, ఇప్పుడు అంతా నేను కదా ఇచ్చాను 2000 రూపాయలు పెన్షన్ అంటే మేము మాయకి మాకేమి గుర్తులేదా, మేమే మర్చిపోయినామా, మీ జన్మం కమిటీ సభ్యులు చేసిన అరాచకము ఆ బాధలు మాకు ఇంకా గుర్తులేవనుకుంటున్నావా? ఆ రోజు మనం చెప్పాం ఎప్పుడైతే 2000 రూపాయలు చేశాడో చంద్రబాబు ఇలా చేస్తాడని మనం ఊహించే మనం వస్తే 3000 రూపాయలు పెంచుకుంటూ పోతాము అని చెప్పాడు. వచ్చిన వెంటనే 2250 చేశాం, 2500 చేశాం, ఇప్పుడు 2000 ఎంత ఇస్తున్నాం? 750 ఇస్తున్నాం.